అరే మల్లిగా, ఏమయ్యారాక పైసలు ఇవ్వమంటే ఇస్తలేవు? ఇంకా ఎన్ని రోజులు ఆగుతారా? శంకరా చిన్న బిడ్డ కదా, మనం లేచిపోయినాడు కదా పిల్ల, మళ్ళీ ఎప్పుడు వచ్చినావు? ఏంది నీ కళ్ళు ఏమైనా కాకులు ఎక్కపోయినాయా? నేను లేచిపోవడేంది? ఇంకో 4 రోజులు అయితే నువ్వే పైకి లేచిపోయేటట్టున్నావు. గట్లనా బాగానే మాట్లాడుతున్నావు అనుకో. ముసలోనికి బాగానే ఉన్నది, అచ్చిపోయేటోళ్ళందరినీ ఒరిస్తాడు. ఆగు, మా మీద కూర వండుతుంది. అమ్మా, ఏం కూర వండినవే? అలసెంతకాయ కూర వండినా. మరి గింత మాత్రానికే పొద్దుగాల 10 గంటలకు లేపి దుకాళ్ళకి ఎందుకు పోమన్నావే? నువ్వు పెళ్లికి రమ్మంటే పురుడు కత్తివి. మరి మీ నాన్న పోయే టైం అయింది కదా, అందుకనే ఆయన మందు వండి పెట్టినా. ఏందమ్మా అంత రూపీస్ అవి చేస్తావు? మరి గుడ్లేం చేయాలి? నేను ఎత్తినేసి కొట్టుకో. మరి పొద్దుగాలని ఎందుకు లేపుతీవే? నా నిద్ర అంతా వేస్ట్ చేస్తీవి. ఒక దాన్ని చూసి నేర్చుకో. పొద్దుగాలని 6 లేచి పని అంతా మొత్తం చేసుకున్నది. ఇక నేను దీని చూసే నేర్చుకోవాలి. మరి ఏంది తెల్లారితే చాలు, మీ అమ్మ గుర్తుండదు గిదేలు. మరి ఏంది, ఓ పని రాదు పాట రాదు, వంట కూడా చేయరాదు. ఆయన చిన్నబిడ్డ చిన్నబిడ్డ అని గౌరవం ఎక్కువ చేయబడతీవి. గౌరవం గంజి కేడిస్తే ముసలోడు ముద్ద కేడ్చిండట. సాత్రాలు బాగానే వస్తున్నాయి గాని సర్ది పెట్టుకో, నేను పొలం కడుకోవాలి. సరే. అవునయ్యా, పెద్ద బిడ్డ చదువు అయిపోయింది, పెళ్లి చేద్దామా? మరి అవునే, నిజమే, పెళ్ళిడికి వచ్చింది, చేద్దాం. ఒక మంచి సంబంధం చూడయ్యా. అవునే, ఇక చంద్రన్న కొడుకు శ్రీకాంత్ లేడా? మంచి పిల్లగాడు, ఏ అలవాటు లేదు. మన బిడ్డను అతనికి ఇచ్చి చేద్దాం. సరే, ఓసారి మాట్లాడు. మరి సరే, మాట్లాడుతుంది. హలో శివ. చెప్పే. ఏం చేస్తాను? నేనా? బజ్జీలు ఎత్తాన్నా. నువ్వు వచ్చి చట్నీ అయ్యి, ఇద్దరం కలిసి ముంచుకొని తిందాం. నీ మరికి ఇప్పుడు ఎవరు ఏం చేస్తారే? అయ్యో, ఏదో గట్లా అడిగినా బాగానే పరాశకం చేయబడతీవి. ఫస్ట్ ఎవలాడి రే పరాశకం? ఈ దయ్యాలు తిరిగే టైంలో ఫోన్ చేసి ఏం చేస్తాన్నావు అని అడుగుతున్నావా? సరే గాని ముందు నేను చెప్పేది విను. ఏ, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా నీనా గానీ, రేపు ఒక పెద్ద బాయి కాడ జామ చెట్టు కిందికి రా, మాట్లాడుకుందాం. అయ్యో, నేను చెప్పేది విను విను విను. ఛీ, ఇంకి బాడీ పెరగలే బ్రెయిన్ పెరగలే. చాయ్ పెట్టుకో బిడ్డ. సరే నాన్న. అమ్మా, ఏం చేస్తున్నావే? ఇప్పుడే బోల్దాం కత్తన్ననే. చాయ్ పెట్టిరా. నీకు తెలుసు కదా పొద్దుగాల లేవగానే నేను చాయ్ తాగుతా అని. నేను బ్రష్ చేసుకున్న అచ్చలోపు చాయ్ రెడీగా ఉండాలి. ఓ, బాగానే ఉంది నీకు సోకు. అక్క పెట్టింది చాయ్, నువ్వైతే పళ్ళు తోముకపో. బా, అక్కెంత మంచిది, అన్ని పనులు అదే చేస్తుంది. అక్క, నువ్వు ఎంత మంచిదానివే, నువ్వు అక్క పుట్టడం నా అదృష్టం. మీ అక్క మంచిదేనే, నువ్వే ముంచెలాగున్నావు. ఛీ, ఏంది నన్ను ఎవరు లెక్క చేస్తలేరు ఈ ఇంట్లో? అమ్మకు లెక్కలు అత్తాయానే, అదేమన్నా చదువుకున్నదా నీ లెక్క? అమ్మ, ఆకలి అవుతుంది. ఇప్పుడే కాదే నువ్వు చాయ్ తాగింది. చాయ్ తాగితే ఆకలి కాదా? అమ్మా ఉదయ్, బియ్యం కడిగి అన్నం పెట్టుకో. అమ్మ, అన్నం ఎందుకు? చల్లన్నం ఉంది కదా, అది పెట్టుకో బేట. ఏంది, నేను చల్లన్నం తినాలా? చల్, నేను తిననే తినా. మీ అయ్యా నిన్ను గౌరవంగా పెంచుతాండి కానీ నిన్ను ఎవడు చేసుకుంటాడో, వాడు చచ్చినట్టే.
ఏం కావాలి? 10 రూపాయకడి కావాలి. 20 రూపాయలా 10 రూపాయలా ఏమిచ్చినా ఏం కాదు, కానీ నీళ్ళల్లో బగ్గ నురుగు రావాలి. బాగా నురుగు రావాలి. బగ్గ నురిగేచ్చేదా? ఆగు ఇత్తా. ఇగో ఇది తీసుకో, మస్తు నురుగత్తది. అవును కానీ శివ, ఇప్పుడు ఏం పని చేస్తున్నావు నువ్వు? షార్ట్ ఫిలిం చేస్తా అన్న. అబ్బో ఏం షార్ట్ ఫిలిమో అది? నేనేం చెప్తే నీకేంది అని షార్ట్ ఫిలిం చేస్తా అన్న. గట్లనా? ఇగో ఇది నురుగ మస్తు వస్తుంది, ఇది తీసుకోపోయి. ఏంరా ఇది, వీళ్ళకి ఏదేం పని లేదా? ఎప్పుడు చూసినా మనం నువ్వేం చెప్తావు నువ్వేం చెప్తావు అని అడుగుతారు. అరే గాల గురించి మనకెందుకురా? అరే గైనే మనడా, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా? గట్లా కాదురా, నీకు ఎప్పుడు అనిపించలేదా మనము మంచి పొజిషన్ ఉండాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలని? అనిపించింది. ఎప్పుడురా? బాగా వర్షం పడ్డప్పుడు మన బండి దేవత అర్థం కదా, అప్పుడు అనిపించిందిరా. ఛీ, నువ్వు మారవరా. కాగితంతో పడవలు చేసి నీళ్ళలో ఎత్తాం కానీ అలా పోతామా రా? ఏంద్రా నువ్వు సంబంధం లేకుండా మాట్లాడతావు. మీరు ఫోన్ చేస్తున్న నెంబర్పై పచ్చ బటన్ పనిచేయడం లేదు, దయచేసి తర్వాత మళ్ళీ చేయకండి. టుయ్ టుయ్ టుయ్. ఇవ్వాలరా ఫోన్లా? అప్పులోరా? అప్ప అనేది అడుగుడుతోటి ఇచ్చేటం దగ్గర వేయద్దురా. మరి మనం ఇచ్చేదాకా అడగనోడు ఉంటాడు చూసినావా? ఆయన దగ్గర వేయాలి. అర్థమైందా? అయినా ఒకటి చెప్తా ఈయన, ఆడపిల్లకి నువ్వు మొగును అయితే అప్పిచ్చినోడు నీకు మొగుడవుతాడు. అప్పు లేనివడేరా అధిక సంపన్నుడు. కరెక్టేరా శివ, మస్తు చెప్పినావు. సరే కానీ మా పిల్లని కలిసే టైం అయిందిరా, నేను పోతాయి. సరే కలుతారా? ఏం చెప్తున్నావు? కలుదామని చెప్పినా కదనే. మరి గాలని ఎందుకు చూస్తున్నావు? గాలని చూస్తున్నా అంటున్నావేందే? రోడ్డు మీద మనుషులు పోతా చూడరా? అయినా నువ్వు నాతో మాట్లాడదామని వచ్చినావు, నోళ్ళు పెట్టుకుందా వచ్చినావా? ఇగో చెప్పేది విను, మా అక్కకు పెళ్లి చేస్తా అంటురు. పొదిగిన గుడ్డుని ఎదిగే బిడ్డని ఎక్కువ రోజులు ఉంచారు కదనే రవలి. సారీ సారీ రవలి, సారీ. చెప్పే చెప్పు. నీకేమన్నా అర్థమవుతుందా? నెక్స్ట్ నాకే చేస్తారు ఇక పెళ్ళి. మరి ఏం చేద్దామే? లేచిపోదాం. అదే ఏదో ఒకటి ఆలోచిద్దాం. గట్లకెళ్ళొద్దు. ఎందుకే? అడొక ముసలోడు ఉంటాడు, చోర్రిస్తాడు. ఆ ముసలోనికి వయసు 100 కత్తుంది, ఆ దారి 100 కత్తుంది. ఆ ముసలంతో ఎందుకే ఇట్లకెళ్ళిపోదాం పా. చంద్రన్న, ఓ చంద్రన్న. నమస్తే అంకుల్. నమస్తే. చంద్రన్న లేడా? లేడా, బయటికెళ్ళి బాబు కూసో. సార్ బిడ్డ నాన్నతో ఒక విషయం మాట్లాడేది ఉంది. అవునా? నాన్న వచ్చేసరికి లేట్ అయింది. మరి ఏం విషయం అంకుల్? నీకు జాబ్ వచ్చిందట కదా? అవునా అంకుల్, 3 మంత్స్ తర్వాత జాయినింగ్ ఉంది. జీతం ఎంత? ఒక 30,000 వస్తుంది అంకుల్. నువ్వు మంచి కష్టపడ్డావు, మీ నాన్న మంచిగా చదివిచ్చిండు, అందుకే జాబ్ వచ్చింది. అవునంకుల్. నీకు నౌకరీ వచ్చేదాకా మీ నాన్నకు పొలం పనులల్లో సహాయపడ్డావు. ఈ రోజుల్లో పెళ్లి కాగానే ఉద్యోగాలు రాగానే తల్లిదండ్రులను పట్టించుకుంటలేరు. నువ్వు చిన్నప్పుడు ఎట్లున్నావో గట్లే ఉన్నావు, ఏం మారలేదు. అవునంకుల్, ఆన్లైన్ చూసే నేను తెలుసుకున్నా మన కన్న తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో. అయినా మోసికనే వరకు తల్లి అవసరం, పెంచే వరకు తండ్రి అవసరం, వీళ్ళు ఎదిగినాక వాళ్ళకు వీళ్ళు అనవసరం. మేము ఎంత సంపాదించినా తల్లిదండ్రులను చూసుకోకపోతే మేము చదివిన చదువుకు సంపాదించిన పైసకు విలువేముంటుంది అంకుల్? మేము ఎన్ని కోట్లు సంపాదించినా ఇంత మంచి పొజిషన్లో ఉన్నా దానికి కారణం మాత్రం తల్లిదండ్రులే. రూపమిచ్చేది ఆ బ్రహ్మ అయితే జీవం పోసేది అమ్మ. అలాంటి తల్లిదండ్రులను ఇవాళ రేపు వృద్ధాశ్రమంలో చేర్పిస్తున్నారు. అవును బిడ్డ, చిన్నప్పుడు పెంచడానికి ప్రేమ కావాలి, పెద్దయ్యాక పంచడానికి ఆస్తులు కావాలి. తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవడం మాత్రం వద్దు. నీలాంటి మంచి వ్యక్తి నా అల్లుడు కావాలనుకున్నా, అందుకే మీ నాన్నతోటి నీ పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చిన. అవునా అంకుల్? అవన్నీ డాడీతో మాట్లాడండి మరి. సరే బిడ్డ పోయత్తా. సరే అంకుల్. ఓకే. లక్ష్మి. ఏంటండి? చంద్రన్న ఇంటికి పోయి మన బిడ్డ పెళ్లి గురించి మాట్లాడినా? వాళ్ళ అబ్బాయి ఒప్పుకున్నాడు, కట్న కానుకల గురించి అన్ని మాట్లాడినాం, వచ్చే నెల 10 తారీఖు నాడు పెళ్ళి. సరే అండి, చాలా సంతోషం.
నీళ్ళు తీసుకురా. వంట చేసినావా? చేసినా, అన్ని పనులు అయిపోయినాయి. సరే కానీ నేను ఒక డిసైడ్ అయినా. ఏమని? నేను జాబ్ చేయాలనుకుంటున్నా. జాబ్ ఎందుకు చెప్పు, నాకు మంచి జాబ్ ఉంది కదా. అయినా ఇంట్లో టైంపాస్ అవుతలేదు రోజు. సరే అయితే ఒక పని చేయి, మన గల్లీలో ఉండే చిన్నపిల్లలకి ట్యూషన్స్ చెప్పు, నీకు టైంపాస్ అవుతుంది, వాళ్ళకి చదువు చెప్పినట్టు ఉంటుంది. సరేనా? సరే తిందురా. అల్లుడు చిన్న బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. అవునా మామా, మంచిది. ఇంకేం? హలో శివ, మా ఇంట్లో సంబంధాలు చూస్తురు. నేను నిన్ను తప్ప ఎవరిని వేసుకోను. అయినగా నేను చెప్పింది ఏం చేసినావు? లేచిపోవడం అద్దే రాములా. ఎందుకు? నువ్వు అంత పిరికొనివా? పిరికితనం కాదే, మీ బావ వాళ్ళు కూడా వచ్చిన చెప్పినావు కదా, మీ అయ్యవని అడుగు బావ ముందని. సరే సరే. దాల్లుడు లోపల ఉడకపోతుంది, బయట కూర్చుందాం. కూర్చో. నానా. చెప్పు బిడ్డ. నేను ఒక అతన్ని ప్రేమించిన, అతన్నే పెళ్లి చేసుకుంటా. నువ్వు ఇంకా వేరే సంబంధాలు చూడకు. ఏంది బిడ్డ, ఏం మాట్లాడుతున్నావు? ఎవరాళ్ళు? అత్త అండు తవ్వలున్నాడు. ఇగో ఈయననే నానా. ఏంది అల్లుడు ఇది గిట్లా చేస్తుంది? ఇతన్ని చూస్తే అమాయకుల లెక్క మంచోడే అనిపిస్తుంది. అతని గురించి కాదు అల్లుడు, నా బిడ్డ గురించి. నానా, అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడకు. ఎక్కువ చేసి మాట్లాడటానికి నీ దగ్గర ఏముంది బిడ్డ? మామ, ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతురు. మనం కాదు అంటే దేనికైనా తెగిస్తారు. అదేదో మనమే దగ్గరుండి పెళ్లి చేసినాం అనుకో, మన మర్యాద అన్న దక్కుద్ది. సరే అల్లుడు. శివ, నీకు పెళ్ళామంటే ఎట్లుండాలి? నాకు పెద్ద కోరికలేం లేవే. నేను ఎప్పుడైనా మంద అయినప్పుడు కారం ఉప్పు కొంచెం ప్రేమ కలిపి రెండు ఆమ్లెట్ వేసుకొస్తే చాలు. అబ్బా గట్లనా? సరే కానీ నేను పొలానికి వెళ్ళేస్తా. రవళి, అన్నం పెట్టే. అన్నమ్మా, అన్నం వేడుంది. అగో ఆగలైతుందంటే అన్నం వేయడమేంది? అగో నేను ఒక దిక్కు లేదని చెప్తానే ఉన్నా, మళ్ళీ కూర్చుంటానం ఏంది? అయినా నేను పెళ్లికి ముందే చెప్పిన నాకు వంట రాదని. రాకుండా అయితే నేను వండి పెడతాను. అప్పుడు ఏదో ప్రేమతో అన్ననే. అంటే ఇప్పుడు లేదా ప్రేమ? ఉన్నదే. ఉంటే వండుకో. బోల్ కూడా దోమలే రాయే. నువ్వే కదా అన్నం. అయ్యో బెట్టి, బోల్ దోమితే నీ చేతులు కందిపోతాయని పోయి నువ్వే దోంపో. దీనమ్మా జీవితం. గప్పట్ల పెళ్ళంటే రెండు అక్షరాలు, తాళంటే మూడు ముళ్ళు, నడకంటే ఏడు అడుగులు అనుకున్నా. ప్రేమ అనే రెండు అక్షరాలను దూరం చేసి, గొడవు అనే మూడు అక్షరాలను దగ్గరకు చేసి, విడాకులనే నాలుగు అక్షరాలను పరిచయం చేసింది. చేసుకున్నాక తప్పుతుందా? ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంటి. వెల్కమ్ టు మన పల్లె ఏ టు జెడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం కొట్టుండ్రి.